2024 నా షిరిడి యాత్ర డే 2 వ్లాగ్ అన్నమాట. సో ఈరోజు ఏం చూసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నానండి. సో వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో రెండవ రోజు, సో నైట్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుకున్నామని. సో ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటంటే అక్కడ అలాంటివి చాలా ఉంటాయన్నమాట. సో క్వైట్ ఆపోజిట్ మా ఆశ్రమం ఎదురుగానే ఉంటుంది, అక్కడ చాలా చాలా మంది ఉంటారనమాట. ఒక 5 to 6 మెంబర్స్ దాకా అలా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక బోర్డ్ పెట్టుకొని కూర్చుంటారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది బ్రేక్ఫాస్ట్ లైన్ అనమాట. 5 rupees ఇక్కడ బ్రేక్ఫాస్ట్, 4 పూరీలు అండ్ కర్రీ అనమాట. సో కర్రీ ఎలా ఉంటుందంటే ఒకరోజు ఉలవల కర్రీ, ఒకరోజు పెసరపప్పు కర్రీ, ఒకరోజేమో చన్నా మసాలా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ పెడుతూ ఉంటారు. మ్యాక్సిమం ఇలానే ఉంటాయి కర్రీస్ అన్నీ. సో దానికోసం లైన్ అన్నమాట. మేమైతే 8:00 కల్లా మాకు ట్రావెల్స్ది స్టార్ట్ అయిపోతుంది, తొందరగా వచ్చేయమని చెప్పారు. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసేసి బయటకు వచ్చాము. చూసేపాటికి 8:00 ఎగ్జాక్ట్లీ టిఫిన్ అనేది అక్కడ వచ్చేస్తుందండి బ్రేక్ఫాస్ట్. అందుకే జనాలు చూసారా ఎంత మందో. టిఫిన్ అయితే చాలా బాగుంటుందండి, పూరీలు 4 పూరీలు అనమాట. నిజంగా స్టమక్ ఫిల్ అయిపోతుంది, అంత బాగుంటుంది. అసలు ఆయిలీగానే ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జస్ట్ 5 rupees. ఒక్కొక్కళ్ళు 50 packets తీసుకుంటారు, అంటే మధ్యాహ్నం నైట్ అవే తింటారనమాట. స్నాక్ టైంలో కూడా అవే తినడానికి ముందే కొనేసుకొని పక్కన పెట్టేసుకుంటారు ప్యాకెట్లు. మేము అలాగే అనుకొని కూడా తీసుకున్నాము, ఒక 50 rupees సంబంధించినవి తీసుకున్నాము, కానీ మిగిలిపోయాయి, తినలేపోయామన్నమాట. ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నాం కదా, అస్సలు కుదరలేదు. మేము కూడా అక్కడ తింటే కష్టంగా ఉందలే, ఎక్కిన తర్వాత టెంపో ఎక్కిన తర్వాత తీసుకుందాం అనుకొని ఇంకా టెంపో ఎక్కేసి ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడే పడుకోలు లేచానమాట, గంట సేపు పట్టింది. మా ఆశ్రమం దగ్గర నుంచి ముక్తిధామ్ టెంపుల్కి అయితే వచ్చాము, అదే మా ట్రావెల్. సో 20 members ఉంటారు కదా, ఆ ట్రావెల్ మాట్లాడుకున్నామంట. సో పర్ వన్ వచ్చేసి 300 rupees అండి ఇక్కడ ఈ ట్రావెలింగ్కి. ముక్తిధామ్ టెంపుల్, పంచవటి, ఇంకా నాసిక్, త్రయంబకేశ్వర్ టెంపుల్ అన్నీ ఈ ఒక్కరోజులోనే కవర్ చేసేసాము. సో మొత్తం ట్రావెలింగ్ మాట్లాడుకున్నాం. మార్నింగ్ 8:00 to 8:30 మ్యాక్సిమం 9 స్టార్ట్ అయిందిలేండి షిరిడిలో నుంచి. సో ఫైనల్గా అయితే ఒక 1 hour-కో 2 hours-కో ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట ముక్తిధామ్ టెంపుల్కి. ఇది చాలా పెద్ద టెంపుల్, అసలు నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇవన్నీ నేను చూడడం, ఇవే ఫస్ట్ టైం. ఇంతకుముందు షిరిడి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూడలేదు. సో ఇప్పుడైనా చూడాలి, పిల్లలతో వచ్చాం కదా, సో పిల్లలకి కూడా ఫస్ట్ టైం చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంకా వచ్చామన్నమాట. సో ఇక్కడ అమ్మవారి బొమ్మలు అవి ఇవి ఇంకా చాలా ఉన్నాయి, టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అలా మేము టెంపో ట్రావెలింగ్ అయితే మాట్లాడుకున్నామండి. ఈచ్ వన్ 300 rupees పడిందనమాట. అండ్ ఇంకా ఇదే లీస్ట్ అండి, ఇంకంతకుమించి తక్కువ ఎక్కువ ఎవరు ఇవ్వరు. అండ్ మేము సపరేట్గా ఫ్యామిలీకి ఒక స్విఫ్ట్ డిజైర్ మాట్లాడుకోవాలి అనుకుంటే 3500 అలా చెప్పారనమాట. 3000 ఫైనల్గా అన్నారు, ఏసీ ఇస్తానన్నారు. బట్ ఎందుకులే, డబల్ అయిపోతుంది కదా అని చెప్పేసి, ఇట్లా అయితే కొంచెం అందరితోనూ వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా మా టెంపోలోకి వచ్చారనమాట ట్రావెలింగ్కి. సో అలా కలిసి వెళ్తే బాగుంటుంది కదా, ఎప్పుడు మన వరకే కారులో వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని, ఇంకా కార్ వద్దులే స్పెషల్గా, ఇలా టెంపోకే వెళ్దాం సరదాగా ఉంటుందని చెప్పేసి ఇక టెంపోకే వచ్చాము. ఇలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. వీళ్ళ నేమ్స్ ఏమో తెలియదు నాకు, కొన్ని కొన్ని హిందీలో ఉన్నాయి, కొన్ని కొన్ని తెలుగులో ఉన్నాయన్నమాట ముక్తిధామ్ టెంపుల్ ఇది. సో ఈరోజు ఏంటంటే ఈ ముక్తిధామ్ తర్వాత ఇక్కడ ఏంటో తెలియదండి, లేడీస్ అటువైపు వెళ్ళకూడదంట, మా ఫాదర్ని పంపించా, ఏముందంటే ఏమీ లేదన్నారు. ఇంకా మొత్తం చూసేసాము, ఇంకా జనాలు ఉన్నారు, అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. సో చాలా చాలా అంటే చాలా బాగుంది, ఇంత నీట్గా పెట్టారు. ఇక్కడ మన హిందూ మన ఆంధ్రప్రదేశ్ వైపు వీడియోస్ అసలు అలౌ చేయరండి, మహారాష్ట్రలో మాత్రం చక్కగా ఫోన్స్ అలౌ చేశారు. బట్ ఒక్కొక్క టైంలో ఎలో చేయరేమో, బట్ నేను వెళ్ళిన టైంలో మాత్రం లక్కీగా ఎలో చేశారు కాబట్టి అన్ని వీడియోస్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే శివలింగాలండి, ద్వాదశ శివలింగాలు మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట, కంటిన్యూగా లైన్లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి, అన్నీ ఒకే చోట చూడడం. సో ఎక్కడో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క అట్లా ఉంటుంది కదా శివలింగాలు, బట్ ఇక్కడైతే అన్నీ ఒకే చోటు ఉన్నాయి. సో అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఒకేసారి అన్ని ద్వాదశ లింగాలు చూసేసామన్నంత ఫీలింగ్ వచ్చేసింది నాకు. సో అంత నచ్చింది, చాలా బాగుందండి టెంపుల్ అయితే.
సో ఇక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పట్టేసిందనమాట, మొత్తం వీడియో తీసుకొని దర్శనం చేసుకొని ఇంకా మొత్తం చూసుకొని ఇంకా వెళ్ళిన తర్వాత పంచవటి అనమాట. సో పంచవటిలు ఏంటంటే మనకి శూర్పణఖ ముక్కు కోసింది లక్ష్మణుడు, అదొక టెంపుల్ చూపిస్తారు. అండ్ నాసిక్ అక్కడ గోదావరి అక్కడే పుట్టింది అంటారు కదా, సో అక్కడ ఇంకా మొత్తం అదంతా చూసామండి. సో ఇది టెంపుల్ వచ్చేసి ఇట్లా ఉండదన్నమాట, ఇది రాముల వారిదే, రాముడు సీత పక్కన లక్ష్మణుడు కింద హనుమంతుడు ఇట్లా ఉంటుందన్నమాట. కొంచెం స్పీడ్లో పెట్టాను అండ్ ఒక్కొక్క చోట స్లో చేశానండి, సో మొత్తం చూస్తే మీకు కూడా చూసేసినట్టు ఉంటుంది కదా అని. ఎంతైనా మనం లైవ్లోకి వెళ్ళి చూడడం ఇది వేరు ఇది వేరన్నమాట. మధ్యలో రాముడు సీత ఇవన్నీ అర్థమైనాయి కానీ ఇటు పక్కన అటు పక్కన ఎవరున్నారన్నది అర్థం కాల. సో ఆ నేమ్స్ కూడా చదవలేదన్నమాట. ఇక మొత్తం చూసుకొని హడావిడిగా ఇక రండి రండి టైం అయిపోతుందని ఫోన్స్ టెంపో డ్రైవర్ అయితే. సో ఇంకా మొత్తం చూసుకొని అటు వెళ్ళిపోయామన్నమాట. చూడండి ఎంత పెద్ద టెంపుల్, ఇక్కడ చాలా ఫొటోస్ కూడా ఉన్నాయండి, చరిత్ర కూడా ఏదేదో ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు నాకు. సో మన హనుమాన్, జై హనుమాన్. సో మా పాప ఏమో నన్ను కూడా వీడియోస్లో చూపించు, నన్ను కూడా తీయి, నన్ను కూడా ఫొటోస్ తీయి అని చెప్పి చాలా ఇంట్రెస్టెడ్గా అడిగింది. ఇదివరకు అసలు అడిగేది కాదు, అదేంటో తెలియదు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది తనలో. సో మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుందండి, చాలా 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 పెద్ద టెంపుల్. అసలు నేను అనుకోలేదు ఇంత పెద్ద టెంపుల్ ఉంటుందని. సో బాగున్నాయి. యాక్చువల్లీ మహారాష్ట్ర టెంపుల్స్ చాలా తక్కువ ఉంటాయి అంటారు, అవి కూడా అంటే ఉన్న వాటిల్లో కూడా ఇవి కొంచెం బాగా పెద్దగా ఉంటాయన్నమాట. సో ఇంకా ముక్తిధామ్ టెంపుల్ నుంచి మనం బయలుదేరిపోగా పంచవటికి అయితే తీసుకొస్తారండి. ఇక్కడ ఒక ఆటో అక్కడ ఆపేస్తారు మెయిన్ రోడ్లో, ఒక ఆటో ఎక్కి మనం రావాలన్నమాట. ఆటో నుంచి ఒక 5 to 10 minutes పడుతుంది సో నాసిక్కి రావడానికి. సో ఇప్పుడు నాసిక్కే వెళ్తున్నాము ఎందుకంటే టెంపోస్ ఇవన్నీ లోపలికి రావనుకుంటా. ఇంక ఇక్కడ దింపేసి మనల్ని చూసి రమ్మంటారు. ఇక్కడ మొత్తం 3 ఉంటాయండి, మెయిన్ ఇక్కడ ఈ నాసిక్ సంగమం అన్నమాట. ఈ సంగమం చూస్తాము, ఇక్కడ చాలామంది అదే ఇవి పెడతారు కదండి, పెద్దవాళ్ళకి చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు అవి పెడతారంట. ఇది వరకు చాలా బాగుండేదండి, ఇప్పుడు అసలు మరీ నీట్నెస్ లేకుండా అసలు అచ్చట్ చాలా డర్టీగా అనిపించింది, ఏమీ నచ్చలేదు నాకు. ఇంకా ఏదో చూడాలి కదా, ఇది వరకు రాములు వారు ఇక్కడ స్నానం చేశారు అని ఏదేదో చరిత్ర మాత్రం ఉంది నేను విన్నాను, బట్ ఇప్పుడైతే అట్లా లేదనమాట. ఫైనల్గా ఇంకా ఎట్లా ఉంది ఆ నీళ్ళు నెత్తిమే చల్లుకొని ఇంకా చివరి ఏదో గుడి అని చెప్పారండి, అదేంటో నాకు తెలీదు. సరే పెద్ద కనబడుతుంది కదా అని చెప్పి అటు వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే దారిలో ఇవన్నీ ఉన్నాయి. మహారాష్ట్రలో ఫ్రూట్స్ చాలా తక్కువ అని తెలియదు, ద్రాక్ష పళ్ళు. ఇక్కడైతే ద్రాక్ష పళ్ళు అయితే మనకి బ్లాక్ గ్రేప్స్ అయితే 3 kgs ఆర్ 2 kgs అనుకుంటా, 3 kgs వచ్చేసి 100 rupees అంట. 4 kgs గ్రీన్ కలర్ గ్రేప్స్ వచ్చేసి 100 rupees అండి. 4 kgs 100 rupees అంట, అసలు షాక్ అయిపోయాను. దాంతోపాటు కిస్మిస్లు, ఎండు కిస్మిస్లు ఉంటాయి కదా మనం తింటాము, సో అవి కూడా చాలా తక్కువ అండి. ఎంత కేజీ వచ్చేసి 120 rupees అండి, అంతే 120 ఆర్ 150 అనుకుంటా అంతే. అందులో కూడా చాలా రకాలు ఉంటాయి, గ్రీన్గా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి, లైట్ రెడ్డిష్ కలర్లోకి వచ్చి ఉన్నాయి అట్లా అనమాట. సో అది వచ్చేసి కాలభైరవ టెంపుల్ అంట. మేము దగ్గరికి వచ్చాక మాకు అర్థమైంది, మా డాడీ ఏమో కాలభైరవ టెంపుల్కి వెళ్ళకూడదు, వద్దులే వెనక్కి వెళ్ళిపోదాం పదండి అన్నారు. ఇంక ఇవంతా చూసుకొని సో ఇంక వెనక్కి వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కపాలీశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఒక మనకి 50 steps అయితే ఉంటాయండి, పైకి పిల్లలతో ఎక్కలేక వద్దులేని ఆగిపోయాము. అండ్ అక్కడే సంగమం దగ్గరే కొంచెం మనకి లెఫ్ట్లో ఆ క్లిప్ మిస్ అయింది, అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, శివుల్లో సగభాగం తనదన్నమాట పార్వతీదేవిది, ఆ టెంపుల్ ఉంటుందన్నమాట. ఇంకా 3 చూసుకొని ఇంకా ఇటు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మనకి సీత ఇక్కడ గుహలే ఉండేదంట చరిత్రలో. సో ఇక్కడి నుంచే లక్ష్మణుడు రావణాసుడు తీసుకెళ్లాడు అని చెప్పి అంటారు. సో ఇక్కడ వచ్చేసి నల్లరాముడు తెల్లరాముడు అని చెప్పి ఇద్దరు రాముళ్ళు ఉన్నారంట, విగ్రహాలు 2 గుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఒక గుడి ఆపోజిట్లోనే మనకి మొత్తం ఎగ్జిబిషన్ లాగా పెట్టారు, అంటే సీత ఎలా ఉండేది, రావణుడు ఎలా వచ్చాడు, ఎలా తీసుకెళ్లాడు ఏంటి అనేది. అది దానికి ఒక 1 rupee టికెట్ ఉంటుంది. అండ్ ఇందాక క్లిప్లో ఆటో చూపించాను కదండి, సో ఆటో ఇక్కడికి రావడానికి అందరికీ కలిపి పర్ 1 వచ్చేసి 100 rupees అనమాట. సో అది కూడా మనం పే చేయాలి. సో 400 ఇచ్చా నేను, అతనే అవన్నీ తిప్పుతాడు మనకి. ఇందాక చూపించిన నాసిక్ది, కపాలేశ్వర స్వామి టెంపుల్, అర్ధనారీశ్వర టెంపుల్ అండ్ ఇది లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసింది ఇవన్నీ కూడా ఆటో అతనే చూపిస్తాడనమాట. మొత్తం 400 rupees పర్ 1 100 rupees అనమాట.
ఓకే. సో మళ్ళీ మనల్ని టెంపో దగ్గర డ్రాప్ చేసేస్తాడు. సో ఫైనల్గా ఈ లోపల గుహ లోపల ఉన్న సీతాదేవి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ తెల్లరాముడు అంటారంట, ఇంకో చోట నల్లరాముడు టెంపుల్ అంట. అది మేము చూడలేదు లేని, టైం అయిపోయిందని వచ్చేసాము. ఈ గుహలో నుంచి రావాలంట నేను పడతానో పట్టనో అనుకున్నాను, మా వారైతే రాలేదు ఊపిరాడదని. ఇంకా నేను మాత్రం వచ్చాను ఫస్ట్ టైము, మా బాబుని కూడా తేలేదు. మమ్మీ బాబు బయట ఉన్నారు, ఇక మేము వరకు వచ్చామన్నమాట. అసలు లోపల చూడండి ఎంత, అసలు ఇంత లోపలికి సీతాదేవి తల్లి ఎలా ఉందో కూడా నాకు ఇప్పటికీ అర్థం కాల. చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది. చూసారా, రాములు వారు, సీతాదేవి, లక్ష్మణుడు అండ్ హనుమంతుడు అనమాట. సో చాలా 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 నచ్చిందండి. అండ్ ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, బట్ ఫోన్స్ అలా చేయొద్దన్నారు, బట్ కొంతమంది తీస్తున్నారని నేను కూడా తీసాను అనమాట. సో చాలా బాగుంది. అది చూసుకొని ఇంకా బయటకు వచ్చేసాము, కొంచెం షాపింగ్ చేసుకుని. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చాలా తక్కువ అండి, 50 రూపీస్ 100 రూపీస్ అలానే ఉంటాయి. చాలా పెద్ద పెద్ద బ్యాగ్స్ ఇస్తున్నారు. కొంచెం షాపింగ్ చేసుకొని ఇంకా చెప్పాను కదా, నల్లరాముడు ఉన్న స్వామి గుడికి వెళ్ళలేదు, లేట్ అయిపోయింది అని. అప్పటికి ఫోన్స్ డ్రైవర్స్ రమ్మని తొందరగా. అండ్ ఇక్కడేమో శూర్పణఖ ముక్కు కోసింది లక్ష్మణుడిది టెంపుల్ ఉంది కదా, ఇక అక్కడికి వచ్చామన్నమాట. ఇది కొంచెం ఫారెస్ట్ లాగా ఉందండి, లోపలికి వచ్చేటప్పుడు కొంచెం చెట్లు అడవిలాగా అనిపించింది నాకు, ఆ ఫీల్ వచ్చిందనమాట. ఇంకా ఈ టెంపుల్కి కూడా వచ్చాము. ఇక్కడ వినాయకుడు, ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ అది ఇది మొత్తం చూసుకొని ఇంకా పైకి వెళ్ళాము. జనాలు అయితే ఇక్కడ కొంచెం తక్కువే ఉన్నారండి. ఇందాక చూపించిన సీతాదేవి గుళ్ళో మాత్రం బాగా జనాలు ఉన్నారు. పైగా అది గుహలో నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఆ గుహ లోపలే ఇంకొక చోట కొంచెం మనం ముందుకు వస్తే రిటర్న్లో శివలింగం కూడా ఉంటుందన్నమాట, దానికి కూడా మనం దండం పెట్టుకొని. సో లోపల మళ్ళీ బయటకు వచ్చి ఆ ఎదురు ఎగ్జిబిషన్ క్లిప్ ఇందాక మీకు చూపించలేదు కదండి, అది కూడా మిస్ అయిపోయింది, ఎక్కడ పోయిందో తెలియదు. అది అసలు వీడియో రికార్డ్ అయిందో లేదో కూడా నాకు తెలియలేదు. ఇంకా అది చూసుకొని ఇటు వచ్చేసామన్నమాట. చూసారు కదా, శూర్పణఖ ముక్కలా కోసారనమాట, అక్కడేనంట. అది బాణం వేస్తే ముక్కు ఇదైందని అంటారు, బట్ ఇక్కడ ఏంటంటే చాక్ పెట్టి ఆ బొమ్మలాగా అట్లా పెట్టారు. బట్ ప్లేస్ అయితే ఇదే అన్నమాట. సో ఇది లక్ష్మణుడి టెంపుల్, కంప్లీట్గా లక్ష్మణుడిది. ఇంకా అది అయిపోయిందండి. మధ్యలో లంచ్ ఇంకా రిటర్న్ టెంపో దగ్గర డ్రాప్ చేశారు ఆటో అతను. ఇంకా అది ఎక్కేసి పడుకొని పోతే గంటకి మమ్మల్ని లంచ్ దగ్గర ఒక హోటల్ దగ్గర ఆపారు. కంప్లీట్గా వెజ్జేనండి షిరిడీలో, అక్కడంతా నాన్ వెజ్ ఎక్కడ ఉండదంట, వెజ్జే తిన్నాము. తినేసేసి మళ్ళీ బస్ ఎక్కితే సాయంత్రం 5:30 or 6 అయిందండి. ఇంకా త్రయంబకేశ్వరుని టెంపుల్కి వచ్చాము. సో ఈ గుడి అయితే చాలా పెద్దది, చాలా 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 బాగుంటుంది. లక్కీగా లోపల క్లిప్స్ కూడా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారనమాట నేను వెళ్ళే టైంకి. ఇంకా ఇక్కడ ఇదంతా ఇట్లా ఉంటుంది. సో చూపిస్తున్నాను కదా ఇదంతా ఇలా, యాక్చువల్లీ ఇది ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టాను మీకు, అందుకే ఇంత స్లోగా కనిపిస్తుంది. సో అంతసేపు నడుచుకుంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి. ఇంకా వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే లక్కీగా ఫ్రీ దర్శనానికి అయితే అస్సలు వెళ్ళొద్దండి త్రయంబకేశ్వర టెంపుల్లో, చాలా టైం పడుతుంది. మాకైతే 2 గంటల పైనే పట్టేసింది, అంత జనాలు ఉన్నారు. ఎందుకు వచ్చాంరా బాబు అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 200 టికెట్ లేదా ఫ్రీ దర్శన్. 200 ఎందుకులే, ఎక్కువ మంది లేరు కదా తొందరగా అయిపోతుంది అనుకుంటే. బాగా జనాలు ఉన్నారు, ఎంతో కష్టపడి లోపలికి వస్తే అసలు ఆ పడిన కష్టమంతా పోయింది బయటికి. అసలు స్వామి ఉన్నారండి, ఎంత బాగున్నారు అంటే అంత బాగున్నారు. ఇక్కడ చాలా చిన్నగా ఉంటారంట శివలింగం, శివుడు అయితే. దానికి కూడా ఒక వెరైటీగా వెండి కలర్ వెండిది ఒక మనిషి తల బొమ్మలాగా ఉండి దానికి నల్ల కలర్ది అది వేసి గడ్డమని జుట్టని మీసాలని అవన్నీ పెట్టి కుంకుమ బొట్టు అన్నీ పెట్టి పెడతారంట. అది చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. బయట వ్యూ కూడా చాలా పెద్దది. నాకు ఎలా అనిపించింది అంటే ఇది లుక్ లైక్ పాలకొల్లులో శివలింగం ఎలా ఉంటుందో అలా అనిపించింది అండి ఈ టెంపుల్ వ్యూ. ఈ బయటంతా ద్రాక్షారామంలో ఎలా ఉంటుందో అలా అనిపించింది, అలా డిఫరెంట్గా అనిపించింది అన్నమాట. సో చాలా నచ్చింది. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా రిటర్న్లో కొన్ని ప్రసాదాలు అవి తీసుకొని, ఇక్కడ బన్నులు ఫేమస్ అంటండి, చాలా బన్నులతో డిఫరెంట్ డిఫరెంట్ పావుబాజీతో జిల్లా చేస్తారంట, అవన్నీ టేస్ట్ చేసేసి ఇంకా బస్సు ఎక్కితే రాత్రికి వెళ్ళామండి. 9 అయిపోయింది. ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకొని పోయామన్నమాట. ఇంకా క్లిప్స్ ఏమీ తీయలేదు, అప్పటికే అలసిపోయాం చాలా. సో డే 2లోనే ఇవన్నీ కవర్ చేయడం అనేది కొంచెం కష్టం అనిపించింది, బట్ ఓకే మనకున్న టైంలో ఎంతో కొంత కవర్ చేసాం కదా అన్న ఫీల్ వచ్చింది.
సో ఫైనల్లీ నాసిక్ త్రయంబకేశ్వర టెంపుల్ చాలా హ్యాపీగా చూసేసాము. వీడియో అయితే ఇదండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే, సో త్రయంబకేశ్వర టెంపుల్ నాసిక్ మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెండు కూడా పక్కా చూడాల్సిన ప్లేసెస్ అండి. సో షిరిడీ వెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు. సో తీర్థయాత్రలకు వెళ్ళొచ్చిన ఫీల్, మనం ఎంజాయ్ చేసి వేరే ప్లేసెస్కి వెళ్ళి రావడం అంత ఆ ఫీల్ అయితే రాదు వాటికి వీటికి. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో మీరు కూడా షిరిడీ వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా, సో ఇదండి వీడియో. సో ప్లీజ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.